డెక్కన్ మాల్ ఫైర్ యాక్సిడెంట్ ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముగ్గురు కార్మికుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. డ్రోన్ల సహాయంతో మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు భవనం కూలిపోయే ప్రమాదం ఉందని నిట్ డైరెక్టర్ రమణారావు హెచ్చరించారు. ముగ్గురు ఆనవాళ్లు దొరికితే తప్ప భవనం కూల్చివేసే పరిస్థితి లేదు. అగ్ని ప్రమాద ఘటనతో సొంత ఇళ్లలోకి వెళ్లే పరిస్థితి లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మక్స్పోనెంట్ హేమని అడిగి తెలుసుకుందాం. హేమ, ఇప్పటికీ 2 మృతదేహాలు లభించాయి, ఇంకొక మృతదేహం లభించాలి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో అక్కడికి సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ప్రస్తుతం ఏదైతే మొన్న జరిగినటువంటి ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి. అయితే ఒకవైపు కొంతమంది అధికారులు మాత్రమే 2 మృతదేహాలు దొరికాయి. అంటే నిన్న ఎప్పుడైతే 2 గంటల పాటు అదే బిల్డింగ్ లో ఉన్నటువంటి 2nd ఫ్లోర్ డ్రోన్ కెమెరా చాలా ఎక్కువసేపు ఉండి అక్కడ ఏదో ఉన్నట్టుగా గుర్తించడం, ఆ సమయంలో మృతదేహాలు దొరికాయి అన్నప్పటికీ కూడా చిన్న అంతా అక్కడ ఎక్కువ బూడిది. అంటే మనం రెగ్యులర్ గా ఏదైనా కాలేనప్పుడు వస్తువులు చూస్తా ఉంటాము, ఆ బూడిద కంటే ఒకే ప్లేస్ లో బూడిద ఎక్కువ మొత్తంలో, అది కూడా ఒక మనిషి ఆకారంలో బూడిద అంతా అక్కడ ఉన్నట్టుగా కూడా వాళ్ళు గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే అవి డెడ్ బాడీస్ అని కూడా ఫీల్ అయినప్పటికీ కూడా ఇంకా అఫీషియల్ గా అయితే ఎక్కువ. మరొక వైపు ఇటు ఇప్పటికే భవనాన్ని కూల్చివేయాల్సినటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ భవనం అయితే కూల్చివేసేయాలి, లేదంటే ఏ క్షణాలైనా కూలిపోతుంది అంటూ కూడా ఇప్పటికే నిట్ డైరెక్టర్ రమణారావు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా ఎవరైతే మృతదేహాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి ఆడవాళ్ళు ఇంకా క్షుణ్ణంగా ఇంకా దొరకలేదు. కాబట్టి ఈ నేపథ్యంలోనే అసలు ఇంకా భవనం ఎప్పుడు పోలుస్తారు ఒక క్లారిటీ కూడా రాలేదు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికని అటు జేఎస్సీ కాలేజ్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ బృందం, అదే టౌన్ ప్లానింగ్, జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా నిన్న వరంగల్ నుంచి వచ్చినటువంటి నిట్ డైరెక్టర్ కూడా మొత్తం దీని అందరికి సంబంధించినటువంటి ఒక నివేదికను తయారు చేసి కూడా ఇప్పటికే సమర్పించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఏ క్షణాలైనా భవనాన్ని చూస్తాము అనేటటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ ఇంకా ఈ మృతదేహాలు క్లారిటీ రాలేదు. కాబట్టి ఒకసారి అవి ఫైట్ అయిన తర్వాత వాటిని వెలికి తీసిన అనంతరమే కూల్చివేస్తాం అంటూ ఉన్నారు. మరో ఇదంతా ఒకవైపు జరుగుతా ఉంటే, మరొక వైపు ఏదైతే డెక్కన్ మాల్కి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్షియల్ వాళ్ళని ఇంకా ఇంటి లోపలికి పంపించలేదు. స్టిల్ అక్కడ ఇంకా కరెంట్ సరఫరా కూడా జరగట్లేదు. వాళ్ళంతా కూడా అక్కడ చాలా దూర ప్రాంతానికి చేశారు. మన కమిటీ హాల్సే కానివ్వండి, అదే ఏవైతే కేంద్రాలు ఉంటాయో వాటికి సరఫరా చేశారు. కొంతమంది వాళ్ళ రిలేటివ్స్ పిల్లల్లో కూడా తలదాచుకున్నటువంటి పరిస్థితి. పిల్లలు స్కూల్ చేయకుండా అదే విధంగా వీళ్ళకి తగిన సహాయమైతే ఉంటాయి, అవి కూడా అక్కర్లేదు అంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఇంకా వాళ్ళని ఇళ్లలో కూడా పంపించలేదు. ప్రస్తుతానికైతే ఈ రోజు కూడా ఇంకా సహాయక చర్యలు కొనసాగేటటువంటి అవకాశం కనిపిస్తా ఉన్నాయి. మరొక వైపు బిల్డింగ్ లోపల ఉన్నటువంటి బెడ్లు అన్ని పూర్తిగా ఆవుతాయి కూలిపోవడంతో, ఇంకా గోడలకి ఆ వేడి అనేది తగ్గకపోవడంతో ఎవరు ఆఫీసర్స్ కానివ్వండి ఎవరు లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. మూడవ వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు, ఎందుకంటే లోపల ఉన్నటువంటి స్టెప్స్ అన్ని కూలిపోయి అదే విధంగా వెళ్ళడానికి వేడి కూడా లేదు. కాబట్టి డ్రోన్ కెమెరా సహాయంతో లోపల ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్లను గుర్తించేందుకు కూడా లోపలికి నిన్న డ్రోన్ కెమెరా మొత్తం 4 వైపులు కూడా వదిలినటువంటి సమయంలో పూర్తిగా లోపలి నుంచి తెగ పెద్ద మొత్తంలో రావడం, అదేవిధంగా దట్టమైనటువంటి నల్ల పొగ బయటకి అంతలా వస్తుందంటే ఇంకా లోపల కూడా పొగ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ డ్రోన్ కెమెరా కూడా లోపలికి వెళ్ళడం అవ్వడం లేదు. ఇన్కేస్ లోపల విజువల్ క్యాప్చర్ చేసినా సరే ఆ దట్టమైన పొగలో ఆ విజువల్ కూడా చాలా క్లియర్ గా అనేది క్యాప్చర్ కావడం లేదు. సో వీటన్నిటిని కూడా ఇటు అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పటికే అటు ఫైర్ ఆఫీసర్స్ కానివ్వండి పోలీసులు మొత్తం ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా అక్కడే ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా మరొకసారి సహాయక చర్యలు కొనసాగేటటువంటి అవకాశం కాబట్టి బిల్డింగ్ సంబంధించినటువంటి డిమాలిజేషన్ పైన మాత్రం ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. బిల్డింగ్ మొత్తం కూల్చివేసినటువంటి సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్షియల్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా, అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూల్చివేయాలి. మొత్తం బిల్డింగ్ కూల్చినటువంటి సమయంలో అది బయటకి పడకుండా అక్కడక్కడే అంటే డైరెక్ట్ గా కూలిపోయే విధంగా కూడా और वाट కూలగొట్టాలి అనే ఆ టెక్నికల్ గా కూడా పరిశీలిస్తున్నారు। సో మొత్తానికైతే సంబంధించినటువంటి అన్ని అధికారులు అదే దాంట్లానికాలే కానివ్వండి జేఎస్టీకి సంబంధించినటువంటి స్పెషల్ ఇంజనీరింగ్ బృందం అదే విధంగా వరంగల్ నుంచి వచ్చినటువంటి టెస్ట్ డైరెక్టర్స్ టెస్ట్ బృందమే కానివ్వండి అధికారులు అంతా అయితే ప్రస్తుతం కృషి చేస్తా ఉన్నారు। సో దీనిపైన ఇంకొక క్లారిటీ రాలేదు బిల్డింగ్ కొలాప్స్ పైన। అదే విధంగా ఆ రోజు ఫ్రైడే నుంచి ఈ రోజు వరకు ఇంకా చర్యలు అయితే సహాయక చర్యలు అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతా ఉంది। ముఖ్యంగా బిల్డింగ్ అయితే ఆ బిల్డింగ్ ని కూల్ చేయడానికి ఇటు ఫైర్ ఇంజన్స్ సహాయంతో బిల్డింగ్ కూల్ చేస్తా ఉన్నారు। మొత్తం చేసి నీలిమ గతంలో చాలా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయి, కానీ ఇంత పెద్ద మొత్తంలో మాత్రం మొదటిసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది। సో చాలా పెద్ద సంఖ్యలో మంటలు కూడా నిన్న ఆల్మోస్ట్ 5 వరకే ఆగలేదు, ఏదో ఒక ఫ్లోర్ లో ఎక్కడో ఒక పొల మంటలు వస్తూనే ఉన్నాయి। ఇంకా పొగలు అయితే దట్టమైనవి కమ్ముకుంటూనే ఉన్నాయి, సేమ్ పొద్దున్న వచ్చి అక్కడ ఇంకా రోడ్ ని కూడా బ్లాక్ చేసి ఉంచారు, అటువంటి వెహికల్స్ ని కూడా పంపింగ్ చేయట్లేదు, మరొక పైపు ఇళ్లలో కూడా అనుమతించలేదు। సో మొత్తానికైతే కేవలం అక్కడ భవనానికి సంబంధించినటువంటి ఓనర్ నిర్లక్ష్యం కారణంగా ఇంతమంది ఈ రోజు ఎఫెక్ట్ పడాల్సి వస్తుంది। మరొక వైపు కేవలం షార్ట్ సర్క్యూట్ కారణంగానే బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంటే ఇంకా అటు డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రికల్ కి సంబంధించినటువంటి లీడర్ వచ్చి కూడా కేవలం దీనికి షార్ట్ సర్క్యూట్ కాలేదు, మరే వేరే కారణాల వల్లనే ఫైర్ యాక్సిడెంట్ అయింది। షార్ట్ సర్క్యూట్ అయితే ఖచ్చితంగా ఏదైతే సెనార్లో ఉన్నటువంటి లీటర్స్ ఉంటాయో ఖచ్చితంగా ట్రిప్ అయ్యేది, కానీ ట్రిప్ కాలేదు। ఫైర్ యాక్సిడెంట్ మాత్రం షార్ట్ సర్క్యూట్ ఎట్టి పరిస్థితిలో కారణం కాదు అని కూడా వాళ్ళు చెప్పారు। సో చూడాలి వీళ్ళ మధ్య అధికారులు ఎలా రెస్పాండ్ అవుతారు, ఈ రోజైనా బిల్డింగ్ డిమాలిష్ చేస్తారా లేదా ఇంకా దీనికి టైం పడుతుందా, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి పైన ఒక క్లారిటీ ఇస్తారా లేదా, ఈ రోజు మృతదేహాన్ని గుర్తిస్తారా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సి ఉంది వీళ్ళ। రైట్, థ్యాంక్ యూ హేమ।